వాళ్ళు కూడా వస్తాను అన్నాడు. సరే వచ్చినాక వెళ్దాం. ఏం చేస్తారా ఇక్కడ? కోసం వెయిట్ చేస్తారా? అరే నేను దండవం చూస్తాను. తనడు కాదురా, ఇట్లా కాలుకుంటారా? హాయం అంటారు అంటే ఆగలేదు. సారమ్మ కూడా అరే మరి ఏం ఆడుకుందాం రా. అరే ఎవరు తినుకొని మంచి ఆడుకున్నాం రెండు కుడుకురాన్నీ మనం కూలింగ్ తీసుకురా. అరే ఏం రా ఇంత లేట్ అయింది? షాపుల మంది బాగున్నారా అందుకే లేట్ అయింది. అరే ఇక తిన్నాం పట్టురా. అరే ఎండాకాలంలో మంచిగా ఎప్పుడు కింద కూర్చొని పురుగుల తినుకుంటా చల్లగా పురుగు తాగుతా మజానే వేర్రా. అరే తాగు మంచి క్రమం ఉంది ఏంటి బాబు అన్న? ఉండకపోతే నేర్పిస్తాడు రోజు మంచి నేను అటు ఇటు తిరగద్దు. తొమ్మిది వస్తున్నాడు తెల్లది.
అరే ఎట్రా గిప్పెట్టు పోతురా, ఇదోటి పోతురు లేరారా, మేమే ముగ్గురే పోతాను. అరే ముగ్గురే పోతురు, ఇది తప్పదా మరి మీకు దేవకూరి పంపు కాడ స్నానం చేసి ఓరి సత్తా. ఓకేనా? సరే ఎడవాటు కసిరే వేదనలోన మసిలే ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి బావిలోకి వెళ్ళకండి. ఎండాకాలంలో పిల్లలందరూ వెళ్తారు, చాలా ప్రమాదకరం. పేరేంట్స్ చెప్పినా కూడా వినకుండా వెళ్తున్నారు బావిలోకి. సో గురకాయనా లేదా ట్యూబా ఏదో తీసుకొని వెళ్ళాలి, లేదంటే మస్ట్ పెద్దవాళ్ళు ఉంటేనే వెళ్ళండి. పేరెంట్స్ మీ అందరికీ కూడా చిన్న విన్నపం, ఒకవేళ మీరు పంపించిన పిల్లలు మారం చేసినా అని మీరు పక్క వాళ్ళతో తోడుండి ఈత నేర్పించండి. గుర్రకాయ అది లేకుండా పంపించకండి. ఒకవేళ పంపించినా కానీ మీరు తోడు వెళ్ళినా అని ఇలాంటి బావిలో నేర్పించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ కానీ, చిన్న చిన్న కాలువ కానీ, చిన్న చిన్న బావిలు కానీ మీకు తెలిసిన బావిలోకి తీసుకెళ్ళండి. మళ్ళీ వాళ్ళకి ఈత నేర్పించిన తర్వాతనే వాళ్ళని బావిలోకి పంపండి. మా యొక్క ఈ వీడియో మీకు పాజిటివ్గా వైబ్స్ తీసుకురావడం కోసమే మేము చేసాం. ఎవరిని కించపరచడానికి, ఎవరిని బాధాకరించడానికి కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ అస్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రాయల్టీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.